యోగా సూత్రాలు చేసే ఆశ్రమం పేరు పర్వత కాకాశ్రమం. చేతులు బలహీనంగా ఉన్న వాళ్ళు, శరీర భారం ఎక్కువగా ఉన్న వాళ్ళు, పొట్ట కండరాలలో స్థిరత్వం లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. చేస్తే మీకు కష్టంగా ఉంటుంది. చేతులు ఎటువంటి ఫ్రాక్చర్ అయిందనుకోండి, మణికట్టులు ముఖ్యంగా, అలాంటి వాళ్ళు వాళ్ళ భారాన్ని మొత్తం చేతులపై పెట్టి ఒకటేసారి చేయకండి. ఇలా బ్లాక్స్ని మీరు ఉపయోగించి ఆసనం చేస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది. రాను రాను ఈ యొక్క ఆసనం మీకు ఈజీగా అనిపిస్తుంది. ఇలా కూర్చొని కాళ్ళని దూరంగా చేసి వీరాసనంలో కూర్చోండి. ఇప్పుడు ఎడమ పాదాన్ని ఇలా పైకి తీసుకొని రండి. కుడి చేతిని ఇలా పైకి తీసుకొస్తూ ఇలా ట్విస్ట్ చేద్దాం. ట్విస్ట్ చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇప్పుడు ఆసనం నుంచి బయటికి వచ్చేసి కాళ్ళ వేళ్ళని లోపటి వైపు చేసి ఇలా వజ్రాసనంలో కూర్చోండి. ఇలా బయటికి వచ్చేసేయండి. రెండు బ్లాక్స్ని ఇటువైపు తీసుకొచ్చి వచ్చేయాలి. ఇలా కూర్చోండి, ఇలా పైకి రండి. ఈ విధంగా కాళ్ళని పైకి తీసుకొని వెళ్దాము. కింద కూర్చోండి, మళ్ళీ పైకి వచ్చేయండి. పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇలా ఈజీగా బ్యాలెన్స్ని ముందుకి వెనకాల చేస్తూ పైకి రావడం, కిందికి వెళ్ళడం, ఇదే మనము రెండో వైపు చేద్దాము. ఇటువైపు టర్న్ అయ్యి కూర్చున్నాము. ఈసారి కుడి పాదాన్ని ముందుకు తెచ్చిపెట్టాలి. ముందుగా ఇలా వజ్రాసనంలో లేదా వీరాసనంలో కూర్చోండి. ట్విస్ట్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత ఇలా పైకి వచ్చేయండి. రెండు చేతులని ఒకవైపు తీసుకొని వచ్చేయండి. ఎటువైపు? కుడివైపు. ఇలా పైకి వచ్చేసేయండి, కిందికి వచ్చేయండి. అయితే ఈ ఆసనం నుంచి పర్వత కౌండిన్యాసనం చాలా ఈజీగా ఉంటుంది. ఆ పర్వత కౌండిన్యాసనానికి ఏదో విధంగా ఈ ఆసనాన్ని చేయగలిగితే పర్వత కౌండిన్యాసనము ఈజీగా చేయగలుగుతాము. ఆ యొక్క సీక్వెన్స్ మనము ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో నేర్చుకుందాము. ముందుగా చేతులను ఇలా పెట్టేసి మళ్ళీ పైకి వచ్చేయండి, కిందికి వచ్చేయండి. కిందికి వచ్చి రిలాక్స్ అవుదాము. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళని మనము వజ్రాసనంలో తీసుకెళ్ళి కూర్చోవచ్చు.